ఏదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది దన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రత్యేకంగా ఎంచుకున్నటువంటి మన ప్రియతమ జనహృదయ నేత జీవనన్న గారి 71 జన్మదిన సంవత్సరం జన్మదిన సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ మరి మనకు జీవనన్న మన అందరి మనసులలో ఎంతో స్థానాన్ని సంపాదించుకున్న మాట వాస్తవం. గత 4 దశాబ్దాలుగా నిత్యం ప్రజాసేవలో ఉండి మరి అనేక మార్లు మంత్రిగా ఎంపీ ఎమ్మెల్సీగా ఇప్పటికీ మరి ఎన్నో సేవలు అందిస్తున్న మాట మరి వాస్తవం. ఈ సందర్భంగా మరి వారికి ఒక భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ నిత్యం ఒక ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరుకుంటూ మరి రాబోయే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికలలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కానీ శాసనసభల ఎన్నికలు కానీ మరి జీవనన్న చేస్తున్నటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజపరిచి అధికారంలోకి రావడానికి ఎన్నో ఆస్కారాలున్న మాట వాస్తవం. ఎప్పటికప్పుడు జనహృదయుడు మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రభుత్వ పనితీరును ఎండగట్టి ఇవాళ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో జీవనన్న ప్రజల అభిమానాన్ని చూరగొన్న మాట మనందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పేదంటే మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అకాల మరణానంతరం మరి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి ఆ కుటుంబం చేసినటువంటి సేవలను గుర్తెరిగి మరి ఈ రోజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా యావత్ కరీంనగర్ జిల్లా నియోజకవర్గంలో ప్రతి పేరు ఊరు ఊరున రోడ్లు అయితేనేమి పాఠశాలలు అయితేనేమి వైద్య సౌకర్యాలు అయితేనేమి బడుగు బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలను ఎన్నింటినో ఆద్యం పోసినటువంటి మరి అన్న మన వ్యక్తి. మరి ఇవాళ కరీంనగర్ టు హైదరాబాద్ కూడా రాజీవ్ రహదారిని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. అదేవిధంగా మరి రైతాంగానికి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి ఏదైతే ఆధారపడేటువంటి శ్రీరామరాజు ప్రాజెక్టు కింద పాడేటువంటి మొత్తం రైతాంగానికి అందరు కూడా ఎల్లవేళలా మరి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజా సమస్యల పట్ల రైతు సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి రైతులకు ఎనలేని సేవ చేస్తూ మరి పసుపు రైతులు ఏదైతే మీ వరి రైతులు అయితే మీ చెరువు రైతులు
అన్నిటికో తన ప్రభుత్వం ఉన్నప్పుడు తన వంతు అనేక సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ఆర్ను ఒప్పించి మరి పాటుపడిన వాస్తవం, అదేవిధంగా ఇప్పటికీ కూడా మరి రైతాంగంలో మునిగి తేలుతూ వారి అహర్నిశలు వారి మంచి కొరకు మరి వారి సంక్షేమం కొరకు పాటుపడుతున్న మాట మనం మరవలేనటువంటిది. మరి అలాంటి జనహృదయ నేతకు ఒక అనుచరులుగా నేనైతేనేమి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు అభిమానులందరూ కూడా ఇవాళ గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అన్న వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా జీవనన్న పరితనం ఉంటుందని చెప్తూ వారికి మద్దతుగా మనందరం ఉన్నాం. మరి ఒక చిన్న అభిలాష ఏంటంటే మరి ఒక రాష్ట్రంలో కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జాతీయ స్థాయిలో మరి జీవనన్న గిట్ట ఒక పార్లమెంటు సభ్యునిగా పోయినట్టయితే మరి ఎనలేని సేవలు మొత్తం దేశానికే ఒక జీవనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అవసరం అన్నమాట వాస్తవం. అదేవిధంగా మరి ఇప్పుడు వస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, యువజనులకు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా వినవించినట్టే కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను వారిని గుర్తెరిగి వారి అడుగుజాడల్లో మనం అంతా ప్రవేశిస్తూ జీవనన్నకు పేరు ప్రతిష్టలు సంపాదించే విధంగా, జీవనన్న మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చే విధంగా మనం అందరం ఇంటింటికి పోయి పట్టణంలో అయితేనేమి, గ్రామ అయితేనేమి మనం వారి ఉన్నతికి, వారి మళ్ళీ మనం ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వారిని మనం అత్యంత మెదడితో గెలిపించాలని, వారికి ఆ శివాంజనేయ స్వామి అందరు కూడా భగవంతుడి ఆయుర ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుతూ జై హింద్, జై కా. పేద ప్రజల ఆశా జ్యోతి, బడు బలైన వర్గాల నాయకుడు అన్నా అంటే నేనున్నానని చెప్పి ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ మరి ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారికి జగిత్యాల జిల్లా పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు కార్యకర్తల పక్షాన నేను తెలియజేస్తున్న సోదరులారా, మరి వారు 28 సంవత్సరాలకే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు కొరకు పాటుపడుతున్న వ్యక్తి మరి జీవన్ రెడ్డి గారని చెప్ప తప్పదు. ప్రశ్నించేటువంటి గొంతుక, ప్రజా సమస్యల పట్ల అనేకమైనటువంటి పోరాటాలు చేసి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మరి జీవన గారి పక్షం ఏదైతే ఉందో ప్రజల పక్షమే అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సోదరులారా, మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో, పిసిసి అధ్యక్షుని ఆదేశానుసారం చేస్తూ ఉన్నాం. మన జీవనన్న గారికి బర్త్డే కానుకగా, జీవనన్న గారికి బర్త్డే కానుకగా రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గం అత్యధిక ఏదైతే సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టి వారికి కానుక ఇవ్వాలని చెప్పి సందర్భంగా కార్యకర్తలు కోరుకుంటూ, నేను వయసులో చిన్నవాడినైనప్పటికీ కూడా జీవనన్న గారు నిన్ను 100 ఏళ్ళు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక కార్యకర్తగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. నుండి రాజకీయం మొదలుపెట్టుకొని నాయకుడు జీవన్రెడ్డి గారు ఇప్పటి వరకు బ్లాక్ ప్రెసిడెంట్ అధ్యక్షులు అయితేనేమి, ఎమ్మెల్యే గాని అయితేనేమి, మంత్రిగా అయితేనేమి, ఇప్పటి వరకు ఎమ్మెల్సీగాని అయితేనేమి, వారు ఎంతోమంది రాజకీయం లోపల ఏదో ఆశించి రాజకీయంలోకి వస్తారు, కానీ జీవన్ రెడ్డి గారు అలా కాకుండా కీర్తి కొరకు రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వారు కీర్తి కొరకు రాజకీయంలోకి వచ్చిండు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటు ఉంటూ, ప్రజలకు సేవ చేస్తూ, కార్యకర్తలను కాపాడుకుంటూ, కార్యకర్తలు మంచి చెడ్లు ఆలోచించుకుంటూ ఎలాంటి పొరపాటు చేయకుండా కార్యకర్తలు మెయింటైన్ చేస్తున్నటువంటి నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం. రాజేందర్ గారు ఒక్క నిమిషం. జన హృదయ నేత, పడువు బడి వర్గాల ఆశా జ్యోతి జీవనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు కొత్తమన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, జీవనన్న గారు ఒక 40 సంవత్సరాల నుండి ప్రజా జీవితానికి అంకితమైన వ్యక్తి. వారు కేవలం పేద ప్రజల కోసం పనిచేసే నాయకుడు. రోజుకు 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం పనిచేసే నాయకుడు. నిత్యం
అనేక మంది నాయకులు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఇంత అనుభవం ఉన్న వ్యక్తి జీవనన్న గారు కేవలం పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే నాయకుడు జీవనన్న గారు చాలా మంది నాయకులు హైదరాబాద్లో ఉండి వారి సుఖ జీవితాలు అనుభవిస్తారు కానీ జీవనన్న ఆ విధంగా కాకుండా కేవలం హైదరాబాద్కు నెలకు రెండు రోజులు పోకుంటూ మిగతా 28 రోజులు జగిత్యాల ఉండి ప్రజలకు పనిచేసే నాయకుడు ఉదాహరణకు ఇవాళ ఈ యొక్క జన్మదినం ఎంతో పెద్ద ఎత్తున చేసుకున్న ప్రజలు ఉన్నప్పటికీ కూడా కోవిడ్ ప్రభుత్వ నిబంధనలు ఉండడం వల్ల దానికి అనుగుణంగా మనం ఉండాలని ఆ యొక్క జన్మదినం కూడా హైదరాబాద్ అనే కుటుంబ సభ్యులతో చేసుకుంటానికే ఉదాహరణం జీవనన్న వ్యక్తిగతం కావున రానున్న రోజుల్లో జీవనన్న గారు ఒక ఉన్నతమైన పదవిలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను.